గుమ్మనగారి వైఖరులు కూరిమి ముత్యపు జల్లులౌను మా గుమ్మనగారి వంగ్మయపు గుర్తులు సత్ర సమూర్తులుర్వరన్. సుప్రసిద్ధ శతావధాని జిఎం రామశర్మ గారు గుమ్మనగారి లక్ష్మీ నరసింహ శర్మ గారి గురించి పలికిన పద్యం ఇది. తెలుగు నేల నాలుగు చెరగుల 300 చిక్కు అష్టావధానాలు కావించి తెలుగు పద్య సుమరామ లాస్యాన్ని ఆశీర్వదులకు పంచిపెట్టిన మహనీయులు గుమ్మనగారి లక్ష్మీ నరసింహ శర్మ. మెదక్ జిల్లా కోతారెడ్డిపేట గ్రామంలో జన్మించి సాధారణమైన జీవితం గడుపుతూనే అసాధారణమైన రీతిలో సాహితీ సేవ చేసి తరించిన కవి పుంగవులు. 1937 జనవరి 1వ తేదీన అన్నపూర్ణమ్మ రాధాకృష్ణయ్య పుణ్యదంపతుల పుత్రునిగా లక్ష్మీ నరసింహ శర్మ జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బీఓఎల్ పూర్తి చేసి తెలుగు పండిత శిక్షణ పొందారు. మెదక్ జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో తెలుగు పండితులుగా పనిచేసి వేలాది మంది విద్యార్థులను కవులుగా, రచయితలుగా, వక్తలుగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2014 జరిగినటువంటి దాశరథి సంస్మరణ సభలో తమ గురువు గారైన గుమ్మనగారి లక్ష్మీ నరసింహ శర్మ గారిని గుర్తు చేసుకోవడం వారి ప్రతిభకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. శ్లేష యమక కవిగా చిరక్తిని ఆర్జించిన గౌరీపట్ల రామకృష్ణ శర్మ శిష్యులుగా ఆశువుగా కవితలల్లడం నేర్చుకుని వారి వద్దనే అవధానం చేయడంలో మెళకువలు తెలుసుకున్నారు. 1956 వెంకట్రావుపేటలో మొట్టమొదటిసారిగా గురువుగారి సమక్షంలోనే అష్టావధానం చేశారు. కవితా కళ్యాణి, అవధాన సరస్వతి, వాగీశ్వరి స్తుతి, ఆద్య మాతృక, పద్యోద్యానం అనేవి వీరి రచనలు. 1968 అచ్చైన గుమ్మనగారి తొలి కావ్యం కవితా కళ్యాణి. 11 పద్య ఖండికల సంపుటి ఇది. రాజరాజేశ్వరి స్తుతి అనే తొలి ఖండికతో ఈ కావ్యం ప్రారంభమైంది. మాతృగీత, గురు ప్రణక్తి, ప్రకృతి ప్రభావతి, ఊహాసుందరి, కవితా కళ్యాణి, కవితా తపస్వి, సల్లాపము, వ్యాసమునీంద్ర, ఉద్ధతి అనే ఖండికలు ఇందులో ఉన్నాయి. ప్రకృతి ప్రభావతి, ఊహాసుందరి ఖండికల రచన ఆత్మాశ్రయ భావకవిత్వ ఛాయల్లో సాగగా కవితా కళ్యాణి, కవితా తపస్వి, సల్లాపము, వ్యాసమునీంద్ర ఖండికలు కవిత్వ తత్వాన్ని వివరించాయి. గుమ్మనగారి అవధాన పద్యాల సంకలన గ్రంథం అవధాన సరస్వతి. నిషిద్ధాక్షరి, సమస్య, రతప్తి, వర్ణన తదితర అవధానాంశాలకు ఆయా అవధానాలలో చెప్పిన పద్యాలలో కొన్నింటిని వారు అక్షరబద్ధం చేసుకున్నారు. వాటిలో నుండి కొన్ని ఎంపిక చేసి అవధాన సరస్వతి అనే పేరిట ప్రచురించారు. 1976 ఈ కావ్యం ప్రచురితమైంది. తనలో తాను సృష్టించుకున్న తాత్విక భావాలతో ఆధ్యాత్మిక మందిరాన్ని నిర్మించుకున్న గుమ్మనగారి తన ఆధ్యాత్మిక మార్గాన్ని వాగీశ్వరి స్తుతి అనే కావ్యంలో స్పష్టపరిచారు. 1991 ఈ కావ్యం ప్రచురితమైంది. వాగీశ్వరి స్తుతిలో 81 పద్యాలున్నాయి. ఈ కావ్యంలోని పద్యాలన్నీ లకార ప్రాసతో అలినవే కావడం విశేషం. దీనిని తమ గురువారైన పరాశం గోపాలకృష్ణమూర్తికి అంకితం ఇచ్చారు. ఇందులో మత్తేభ కంద గర్భిత సీస పద్యం వీరి చతుర్విధ కవిత్వ రచనా శక్తికి నిదర్శనంగా నిలుస్తుంది. గుమ్మనగారి లక్ష్మీ నరసింహ శర్మ 4వ కావ్యం ఆద్య మాతృక. విశ్వనాథేశ్వర అన్న మకుటంతో రాసిన 108 పద్యాల శతకం ఇది. యామిని సరస్వతి గారిచే దూర్జటి కాళహస్తీశ్వర శతకంతో సమానమైనదిగా ప్రశంసించబడిన కావ్యం ఇది. మత్తేభ శార్దూల వృత్తాలలో సాగిన శతక రచనలో సామాజిక అంశాలను కూడా కవి స్పృశించారు. ఈ కావ్యం సిద్దిపేటకు చెందిన రాత్రిగిరి గణేశ్వర శర్మ అనే సంగీత సాహిత్య విద్వాంసుడికి అంకితం ఇవ్వబడింది. జీవిత చరమాంకంలో క్యాన్సర్ వ్యాధి కబళించి బాధిస్తున్నప్పటికీ కూడా గుమ్మనగారి తమ అక్షరార్చన కార్యాన్ని వదుకోలేదు. తమ చరమాంకంలో 308 పద్యాలతో పద్యోద్యానం అనే కావ్యాన్ని వెలువరించారు. 2010 ప్రచురించిన ఈ కావ్యం శర్మగారి జీవితకాలంలో అచ్చైన చివరి కావ్యం. జూలై 2009 సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో కీమోథెరపీ చికిత్స పొందుతూ కూడా పద్య రచనను వీడని ఆజన్మాంత పద్య రచనా తపస్వి గుమ్మనగారు. బెడ్ పై చికిత్స పొందుతూ కూడా 2 పద్యాలు చెప్తాను రాయబిడ్డ అని తన కూతురు బాల సరస్వతికి చెప్పిన పద్యాలు కూడా ఈ కావ్యంలో ఉన్నాయి. ఇంచుమించు కావ్యంలోని పద్యాలన్నీ ముక్తకాలే. ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రమే. అయినా అంతటా అంతర్వాహినులుగా వాగ్దేవి వదనకాంతులు ప్రవహించాయంటారు
కావ్యానికి ముందు మాట రాసిన సుప్రసిద్ధ పండితులు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారు. ఇక గుమ్మన గారి అవధాన విధాన చాతుర్ని పరిశీలిస్తే అవధాన సభలో గుమ్మన గారి తీరు అత్యంత ఆశ్చర్యకరంగా ఉండేది. జఠిలమైన సమస్య, దుష్కరమైన దత్తపదులు, నిషిద్ధాక్షరి పృచ్ఛకులుగా ఉద్దండులైన పండితులు ఉన్నా సరే చిరునవ్వులు వెలారుస్తూ తాంబూల సేవనం చేస్తూ అలవోకగా పద్యాలు చల్లేవారు. సహజంగా అవధానాలలో రసవత్ కవిత్వానికి ఆస్కారం లేదనే విమర్శ ఉంది. ఈ విమర్శను పూర్వపక్షం చేస్తూ రసరమ్యమైన పద్యాలు చెప్పారు. మహాసహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు పద్య కవిత్వంతో సరస్వతీ మాతకు వెలుగులునే భవనాన్ని నిర్మించిన సత్కవిగా గుమ్మన గారిని కీర్తించారు. అద్భుతమైన ధార పరమాద్భుత ధారణ ప్రౌఢభావ సంపద్భవ పద్యపూరణ స్వభావ మనోహరమైన శైలి విద్వద్భిషగాత్మతృప్తి బహుదా కైసే సమాసధాకి దివ్యద్భవనంబు గట్టితి వివాణికి గుమ్మన శర్మ సత్కవి. వీరి అష్టావధానంలో నిషిద్ధాక్షరి, వర్ణన, దత్తపది, సమస్య, అప్రస్తుత ప్రసంగం, గణన, చందోభాషణం, స్వీయ కవితా గానం, చీట్ల పేక, ఆశువు వంటి అంశాలు ఉండేవి. సమయ సందర్భాలను అనుసరించి అంశాల్లో కొన్ని స్వల్ప మార్పులు చేసుకునేవారు. అవధానంలో నిషిద్ధాక్షరి కీలకమైన అంశం. పృచ్ఛకుడు కూడా ఇంచుమించు అవధానితో సమాన పాండిత్యం కలిగిన వాడై ఉంటుంది, లేకపోతే అవధాని పని సులువు అవుతుంది. ఒక అవధానంలో మహాదేవ శ్రీనివాసరావు అనే పండితుడు నిషిద్ధాక్షరి పృచ్ఛకులుగా పాల్గొని యోగీశ్వరుడైన కృష్ణుడిని ఖండంలో వర్ణించమన్నారు. అందుకు గుమ్మన గారు చెప్పిన పద్యం ఇది. గీతా గుంజద్ధీకుంగొల్తు యుగ్గరిష్ఠుంగురుని భీతి మదర్జను నేలగ శ్రీతరువటు నెట్టి కృష్ణుని నెపుడు. ఈ పద్యంలో యుగ్గరిష్ఠుడు అనే ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చేశారు. ఇది చాలా ప్రౌఢమైనది. అంటే రథాన్ని నరపడంలో, పగ్గాలను చేతబూని సారథ్యం వహించడంలో శ్రేష్ఠుడు అనేటటువంటి అర్థంలో ఈ ప్రయోగం చేయడం, నిషిద్ధాక్షరిలో ప్రత్యక్షర నిషేధాన్ని ఎదుర్కొంటూ ఇలాంటి ప్రయోగం చేయడం గుమ్మన గారికే చెల్లిందని చెప్పవచ్చు. సమస్య ఎంత జటిలమైనదైనా సరే పండితులు మెచ్చే విధంగా పూరించడం గుమ్మన గారి సమస్యాపూరణతో కనిపించే సహజ లక్షణం. రాముడు పార్వతీ సతిని రంజిలజేసెను కౌగిలింతలన్ అన్న సమస్య ఒక అవధానంలో వారికిస్తే వారి పూర్ణ ఈ విధంగా సాగింది. స్వామి ఇదేమి పాములు బెసంబుసగొట్ట విసంపు కంపు కడరాదా మెయి బుది బూయ సరదా అను శైలజకున్ శివుండునే సోముడ నోట నోటు వడసూవని నవ్వి చంద్రమక్కళ తముడు పార్వతీ సతి రంజిలజేసెను కౌగిలింతలన్. రాముడు పార్వతీ సతిని రంజిలజేయడం సమస్యలోని వృద్ధాంశం. దీన్ని పరిష్కరించడం కోసం అవధాని పైపాదంపుని చంద్రమక్కళతో రాముడిని సమసింపజేసి చంద్రమక్కళారాముణ్ణి చేశాడు. అంతేకాకుండా తాను సోముడు కట్టడం వల్ల వీటన్నింటినీ భరించగలుగుతున్నానని చెప్పాడు. సోముడు అనే పదం వినగానే అందరికీ స్ఫురించే అర్థం చంద్రుడు అనే అర్థం. కాని ఇక్కడ సోమ అనే శబ్దాన్ని స ప్లస్ ఉమా సోమ, తాను ఉమతో కూడినవాడనవుట అంటే అర్ధనాతీశ్వరుడు కావడం వల్ల నీవు నా పక్కనే ఉండడం వల్ల ఇలాంటి కష్టాలన్నింటినైనా సులభంగా అధిగమించగలుగుతాను అనేటటువంటి ఒక ఉక్తి చమత్కారాన్ని ఇందులో అవధాని చూపిస్తారు. ఇట్లాంటి అద్భుతమైన ఉక్తి చమత్కారమహితమైన పద్యాలు అవధానాల్లో అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటి అరుదైన పద్యాలు రచించడంలో గుమ్మన గారి సిద్ధాస్తుడని చెప్పవచ్చు. మరొక అవధానంలో సీతను పెండ్లాడే శివుడు శిశువున్ గనియన్ అన్న సమస్యను పైపాదంలో రెండక్షరాలు కలుపుకొని అర్థవంతంగా పూరించారు. చైతన్యానంద సుధా శ్రోతస్విని జాలువారు చొప్పున సుమన ప్రీతగ హిమవత్ సుత నత సీతను పెళ్ళాడే శివుడు శిశువుంగనియన్. సీతకు అత అనే అక్షరాలను జతచేయడంతో అత సీతను అయింది. అతసీ పుష్పం వంటి కోమలమైన శరీరము గల హిమవత్ సుతను శివుడు పెళ్ళాడాడని పూరించడం గుమ్మన గారి ప్రతిభకు నిదర్శనం. దత్తపదులను అర్థవంతంగా పద్యపాదాల్లో ఇమిడించి రసవత్ కవిత్వాన్ని ఆవిష్కరించడంలో కూడా గుమ్మన గారికి గుమ్మన గారే సాటి. వీరికి ఒకసారి రండ, బండ, కొండ, ముండ అనే పదాలిచ్చి రామాయణార్థంలో పూరించమన్నారు. రండఖిలార్థ సంస్కృతి పరంపరులార
కనంగ పుణ్యపుం పండవు రాము పెళ్లి గనవచ్చును, సీతకు దగ్గవాడు రాముండనవచ్చు, సీత వలపుం తలపుం తెలియంగవచ్చు, మేల్కొండనవచ్చు అచ్చపు వెలుంగు నిలంగనవచ్చు నిశ్చయం. రెండు అఖిలార్ష అనే పదంలో రండా అనే పదాన్ని, పుణ్యపుం పండు అవు అనే దాంట్లో బండను, రాముండు అన అనే పదంలో ముండ అనే పదాన్ని, మేల్కొండన అనే పదంలో కొండను తెచ్చి దత్త పదాలను ఉచిత పదాలుగా మార్చివేయడం మనకి ఇందులో కనిపిస్తుంది. మరోసారి రిక్షా, కారు, లారీ, ఆటో అన్న పదాలతో భారతార్థంలో పద్మ విభాన్ని వర్ణించమన్నారు. ఇచ్చిన పదాలన్నీ కూడా ఆంగ్ల పదాలు, అన్య భాషా పదాలు, వీటిని భారతార్థంలో పూరించాలి. అవధాని చెప్పినటువంటి పద్యాన్ని చూడండి. అంతరిక్షాన దేవతల అభినుతింప కారు చీకెట్లు కురురాడ్మికారులెల్ల భూతలారి కనిష్ఠత కొసగ పార్థువట్టి అటోపియై తమ్మి బవరమందు. ఇచ్చిన పదాలు ఎక్కడ ఇమిడిపోయాయో కూడా సామాన్యులు కనిపెట్టలేనంత స్థాయిలో పద్యరచన చేశారు. పైగా పద్మవ్యూహాన్ని తమ్మి బవరం అంటూ అచ్చ తెలుగు పదాల్లో చెప్పడం పద్యానికి అదనపు సొగసును సమకూర్చింది. వర్ణన అంశ నిర్వహణలో కూడా గుమ్మన గారు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. చతుర్విధ పురుషార్థాలను క్షేత్ర గణితాన్ని ఉపయోగించమని కోరగా వారు ఇలా పలికారు. ధర్మమత్కేంద్ర బిందువు అర్థంబు పరిధి కామమనగ వ్యాసార్థముగా మోక్షమగును వృత్త వైశాల్యమని అస్మదూహతళుకు మను క్షేత్ర సూత్రములందు. భౌగోళిక చిత్రపటంలో ఎవరెస్ట్ శిఖరం ఎగుడు దిగుళ్లను చూచినప్పుడు యువకవికి కలిగే భావనను వర్ణించమని ఉమాపతి పద్మనాభ శర్మ గారు కోరగా రసరమ్యమైన పద్యం చెప్పారు. నానాహాళి సుధారైసైక విలసన్ మాధుర్య ధారా పిపాస పనూన ప్రతిభన్ రహించక భార్యారత్న తా సన్నిధానానందిల్చి గృహస్థ ధర్మములనానందానందింప నెంతే నింబోలు నటన్న రీతిగానే భావింతున్ వయస్యాగ్రణీ. ఆసక్తి కలిగిస్తూ అమృత రసైకమై ప్రకాశమానమైన తీయందనముతో ఎడతెగని పిపాసతో వెలికి లేకుండా ప్రతిభత్ వద్దిల్లే భార్యారత్నము తన దగ్గర నిలిచి గృహస్థ ధర్మములతో ఆనందాన్ని కలిగించడం ఎవరెస్ట్ శిఖరం ఎగుడిదిగుళ్లను చూసినప్పుడు కలిగే ఆనందం వలే ఓ స్నేహితుడా నేను భావిస్తాను అని పలికారు. అజన్మాంతం పద్యరచన అనే మహత్కార్యానికే అంకితం చేసి జీవితాన్నే వాంగ్మయార్చనగా భావించిన మహనీయుడు గుమ్మనగారి లక్ష్మీ నరసింహ శర్మ గారు. అప్రమేయ దీసాలు సుప్రసిద్ధ మేధావులు సంస్మరణీయాలు చిరస్మరణీయాలు అప్రమేయ దీసాలు సుప్రసిద్ధ మేధావులు సంస్మరణీయాలు చిరస్మరణీయాలు చిరస్మరణీయాలు చిరస్మరణీయాలు. సాహిత్య సాంస్కృతిక మాగాణం నిత్య చైతన్య తెలంగాణ. ఆదిమయుగపు మధ్యయుగపు కిల్లాలు శిల్పాలు ఆధునిక ఆలయాల లాంటి ఆనకట్టలు ఊయల వంతెనలు వనాలు వన్యప్రాణులు వాగులు వంకలు చెరువులు జలపాతాలు ఒక్కటేంటి మదిని పులకింపజేసే ప్రకృతి సోయగాలెన్నో. మన తెలంగాణ ప్రభుత్వ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ద్వారా బంగారు తెలంగాణ ఒక్కసారి తిరిగొద్దాం. పచ్చటి జ్ఞాపకాలని తలపుల్లో నిలుపుకుందాం. ఇంతవరకు తెలంగాణ రాష్ట్ర వైభవం కార్యక్రమాల పరంపరలో భాగంగా తెలంగాణ చిరస్మరణీయులు శీర్షికన గుమ్మన్న లక్ష్మీ నరసింహ శర్మ గారి గురించి డాక్టర్ చెప్పేల హరినాథ్ శర్మ గారి ప్రసంగం విన్నారు.